కొత్తచెరువు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నాగార్జున, ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ మాట్లాడుతూ డిగ్రీ ఇంజనీరింగ్, బి ఫార్మసీ వంటి ఉన్నతమైన విద్యలో పెండింగ్ లో ఉన్న రీయింబర్స్మెంట్ దాదాపుగా 3480 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందని, నూతన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగల పాదయాత్రలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి వాటి గురించి అసలు మాట్లాడడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని లేని పక్షంలో 6వ తేదీన చెలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. స్థానిక బీసీ హాస్టల్ వాడని వెంటనే, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని హాస్టల్ వాడని వెంటనే, సస్పెండ్ ఏలి హాస్టల్ వాడని వెంటనే, సస్పెండ్ ఏలి స్థానిక బీసీ హాస్టల్ వాడని వెంటనే, మా సమస్యలు వెంటనే. భోజనం వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలతో గద్ది